నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ తన పర్యవేక్షణకు లోబడి అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలకు లేఖలు పంపింది. వివరాలేకి వెళితే జనవరి 1వ తేదీ 2000 నుంచి ఇప్పటి వరకు కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు వాళ్ళ యొక్క విద్యా అర్హతలకు సంబంధించి విద్యా సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాలని చెప్పి కోరింది. అకాడమిక్ క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, యూనివర్సిటీ సర్టిఫికెట్లు, విద్యా అర్హతను తనిఖీ చేయాలని చెప్పి, ఈ దశ సర్టిఫికెట్లను ఆడిట్ చేయడానికి మరియు నకిలీ వాటిని కనిపెట్టడానికి ఎదుర్కోవడానికి ప్రభుత్వ ప్రయత్నంలో భాగమని చెప్పి తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైటీ పౌరులైనా సరే ప్రవాసులైనా సరే చాలా మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన తర్వాత సంవత్సరాల తరబడి జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వారికి అటువంటి విద్యా అర్హత లేకపోయినా సరే దొంగ సర్టిఫికెట్లు సృష్టించి మేము యొక్క విద్యా అర్హతకు సంబంధించి మేము చదువుకున్నామని చెప్పి చాలా మంది ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. 2000 జనవరి 1వ తేదీ నుంచి ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్లన్నీ తనిఖీ చేయాలని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాసింది. ఇవి తనిఖీ చేసిన తర్వాత దొంగ సర్టిఫికెట్లతో ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.